फिब्रवरी 6th मा फिल्म गेडम गैंग रिलीज का पोतुंदी एक्चुअल फिब्रवरी 4th ना पुटिन रोजु बट ना पुटिन रोजु गंटे फिब्रवरी 6th एको इष्टम एंदु गंटे आ रोजु నేను చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక మంచి సినిమా మీకు ఇవ్వబోతున్నా సో ఫిబ్రవరి 6th నా పుట్టినరోజును కూడా నేను ఫిబ్రవరి 6th సెలబ్రేట్ చేసుకోవాలి అని నా ఇష్టం ఎందుకంటే నేను ఈ రోజు కోసమే ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తున్నా యాక్చువల్గా ఇంతకుముందు నేను ఇచ్చిన సక్సెస్ ఎవడైతే నాకేంటి గోరింటాకు ఆ తర్వాత నేను మంచి ఫిల్మ్ మీరందరూ మెచ్చుకునే మంచి ఫిల్మ్ నేను ఇవ్వలేదు అండ్ ఈ సినిమా ఎందుకు ఇన్ని రోజులు అయ్యింది అంటే నేను మళ్ళీ మీ మీ దగ్గర వచ్చేటప్పుడు జీవిత ఫోన్ మాట్లాడిన తర్వాత సో ఇన్ని రోజులు ఎందుకు అయ్యిందంటే నాకు మళ్ళీ మీ ముందు వచ్చేటప్పుడు రొటీన్ ఫిల్మ్ తో రావడం ఇష్టం లేదు నేను మళ్ళీ మీ మీ ముందు వచ్చేటప్పుడు మీరందరూ ఎస్ సూపర్ అన్నట్టు ఉండాలి అన్న ఆ తపనతోనే ఇన్ని రోజులు వెయిట్ చేసి ఈ గెడ్డం గ్యాంగ్తో మీ ముందుకు వస్తున్నా ఈ గెడ్డం గ్యాంగ్ మీరు ఇంతకుముందు చూసిన రాజశేఖర్ని మీరు చూడరు ఒక కొత్త రాజశేఖర్ని చూస్తారు ఇంకా కొత్త రాజశేఖర్ని చూపించాలనుకున్నాము అంటే నా సొంత గొంతుతోనే రిలీజ్ చేద్దామని అనుకున్నాము డబ్బింగ్ కూడా చెప్పాను సాయి కుమార్ కూడా మీరే చెప్పితే చాలా బాగుంటుంది అని ఇంకా చాలామంది అన్నారు కూడా కానీ నాకు ఎందుకో చాలా రోజుల తర్వాత మీ ముందు వస్తున్నా వచ్చినప్పుడు ఇది ఏదైనా ఒక కొంతమంది సెక్షన్ ఐ మీన్ కొంతమందికి నచ్చకపోతే కొంతమంది ఇన్ని సంవత్సరాలు 25 సంవత్సరాలు పైగా నా గొంతు సాయి కుమార్ గొంతుతో విని కొత్తగా ఉందే అని ఒక మైనస్ చెప్పేయకూడదు అన్నదానికే నేను వద్దు సాయి కూడా నేను డబ్బింగ్ చెప్పను వచ్చి చూసేసి జీవితం దగ్గర చెప్పారంట లేదు రాజశేఖర్నే చెప్పమనండి ఇది ఈ క్యారెక్టర్ ఆయన గొంతుతో వెళ్తే ఇంకా సూపర్గా ఉంటుంది అని ఆయన చెప్పారంట బట్ నేనే ఐ డిన్ వాంట్ టేక్ రిస్క్ అండ్ ఐ డోంట్ వాంట్ టేక్ రిస్క్ అది ఓ మైనస్ కాకూడదు అని సో ఒక రొటీన్ సినిమా కాదు ఒక కొత్త సినిమాగా ఒక కొత్త క్యారెక్టర్ ఇన్ని సంవత్సరాలు నేను చెయ్యని ఒక క్యారెక్టర్తో మీ ముందుకు వస్తున్నాము అండ్ ఈ సినిమాలో నంబర్ 1 హీరో ఎవరంటే ఇందులో 5-6 హీరోలు ఉన్నారు కానీ నంబర్ 1 హీరో ఎవరంటే స్క్రిప్ట్ స్టోరీ ఇందులో నంబర్ 1 హీరో సో దీనికి ఫస్ట్ పేరు ఎవరికి రావాలంటే డే అండ్ నైట్ చాలా ఇప్పుడు ఒక దగ్గర దగ్గర జీవితం ఒక 1 మంత్ అయ్యింది బాగా నిద్రపోయి అసలు 2 వీక్స్గా రోజు 2 or 3 అవర్సే పడుకుంది నేను ఒక 2-3 రోజులుగా నేను కూడా బాగా తిరుగుతున్నాను నాకు కూడా నిద్ర లేదు వచ్చి మొగం చూస్తే మీకే తెలుస్తుంది ఎక్కువ మంది లేడీసే మాట్లాడుతున్నారు వాళ్ళందరికీ నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అయిన 1 వీక్లో మీరు ఎలాగైనా చూసేయండి ఎందుకంటే 1 వీక్లో వెళ్ళిపోతుంది అని కాదు నాకు లేడీస్ ఎక్కువ మంది ఫాలోయింగ్ ఉన్నారని చెప్తారు కానీ లేడీస్ థియేటర్కి రావడం స్లోగా 1 వీక్ తర్వాత వస్తున్నారు ఎప్పుడు నేను చూసేదంతా నేను నా పైగా అభిమానం ఉన్న సినిమా కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్కి అండ్ ముఖ్యంగా లేడీస్కి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే 1st వీక్ లోపల మీరు ఈ సినిమాని చూసి పెద్ద సక్సెస్ చేయాలన్నది నా రిక్వెస్ట్ ఆడియో రిలీజ్ టైంలో నేను చెప్పాను దిస్ ఇస్ వన్ ఆఫ్ మై వెరీ డిఫరెంట్ ఆడియోస్ అని అండ్ ఇట్ ఈస్ వెరీ ట్రూ బికాస్ ఆఫ్ ది అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఐ పుట్ ఇన్ టు ది ఆడియో వాజ్ ఇమెన్స్ అండ్ ఐ షుడ్ థ్యాంక్ సర్ అండ్ మై డైరెక్టర్ ఫర్ గివింగ్ మీ ద ఫ్రీడమ్ టు డూ దట్ విత్ ఆల్ ది డిఫికల్టీ షీ మేనేజ్ మీ టు డబ్ మై ఓన్ వాయిస్
and I'm not good in Telugu, but I managed to somehow do it, and I hope you'll all like the film. And it's a complete laugh riot, sir Chepnattu. It's going to be a complete story is the hero, actually, and we are all a part of it, and we should be I am very happy to be a part of this wonderful film. Andariki namaskaram. Rajshekhar garu, Achyu garu, andaru iddaru kuda movie gurinchi chepparu. Na varaku emanali ee cinema ki enta kashtapaddamo matalu levu nenu cheppadaniki. ఈ సినిమా రైట్స్ కొనడం దగ్గర నుంచి ఈరోజు ఈ ఫస్ట్ కాపీ తీసుకొచ్చి సినిమా రిలీజ్కి తీసుకొచ్చేంతవరకు చాలా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం, చాలా కష్టపడ్డాం. అందరిలాగానే మా సినిమా చాలా బాగా వచ్చింది, సూపర్ డూపర్గా వచ్చింది, డెఫినెట్గా ఆడుతుంది. ఇది రెగ్యులర్గా రొటీన్గా అందరిమి చెప్తాము, అలాగే అనిపిస్తుంది. మనం ఏది చేసినా మనకి చాలా బాగానే అనిపిస్తుంది. కానీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఈ సినిమా డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. ఇది అంటే ఒక ప్రెస్ మీట్గా మన సినిమా ప్రమోషన్గా చెప్పుకోవడం కాదు, ఇది ఆల్రెడీ రాజశేఖర్ గారు చెప్పినట్టుగా ఇట్స్ ఎ ప్రూవ్డ్ హిట్. కొన్ని కోట్లాది మంది ప్రజల హృదయాన్ని దోచుకున్న సినిమా ఇది. చాలా బాగున్నారు రాజశేఖర్ గారి క్యారెక్టర్లో, మీరు ఏం టెన్షన్ పడక్కర్లేదు. ఇదే కొత్త, మీరు రెగ్యులర్గా రాజశేఖర్ గారిని చూపిస్తే పెద్ద ప్రజలకి అంత ఇంట్రెస్ట్ ఏముంటుంది చూడడానికి అని అన్నారు, లైక్ వెరీ సీనియర్ సౌండ్ ఇంజనీర్. సో ఐ విష్, ఐ హోప్ అండ్ ఐ ప్రే మీ అందరికీ సినిమా నచ్చాలి, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి అని మనసారా కోరుకుంటూ ఈ సినిమాని మీ ముందుకి ఫిబ్రవరి 6వ తారీఖున తీసుకొస్తున్నాం. దయచేసి అందరూ మీకు దగ్గరున్న థియేటర్లో ఫస్ట్ డేనే చూసి మీ ఒపీనియన్ మాకు చెప్పండి. దిస్ వీక్ ఫిబ్రవరి 6th మూవీ ఈస్ రిలీజింగ్ అండ్ వీ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్, ద ప్రెస్ పీపుల్ సపోర్ట్, బికాస్ యూ కెన్ ఓన్లీ టేక్ అ మూవీ టు ద ఆడియన్స్ అండ్ మేక్ దెమ్ కమ్ ఇన్ టు ద థియేటర్స్ టు వాచ్ ద మూవీ. సో చాలా సినిమాలు హైప్ వచ్చింది, చాలా హైప్ వచ్చింది అని పెద్ద సినిమాలంతా కొంచెం చెప్తుంటారు. అదంతా మీ వల్లనే హైప్ వచ్చేది కదా. ఈ సినిమాకి మీరు ఎంతైనా హైప్ తీసుకురండి, మిమ్మల్ని మాత్రం ఏమార్చదు, మిమ్మల్ని మాత్రం అది కిందకి తీసుకెళ్ళదు. గెడ్డం గ్యాంగ్ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్ మూవీ ఫర్ రాజశేఖర్ సార్ యాజ్ వెల్ అస్ ఫర్ ద కంప్లీట్ తెలుగు ఇండస్ట్రీ, బికాస్ వీ ట్రైడ్ అ న్యూ జానర్ కాల్డ్ బ్లాక్ కామెడీ వేర్ దెర్ ఆర్ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ వన్ సింగిల్ క్యారెక్టర్, ఇట్స్ అబౌట్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్ which is, that's why we called it Geddam Gang. It's not only about Rajshekhar sir, because his name in the movie is Geddam Das. So the movie is titled after his name Geddam Das, and with him 3-4 people are there, so it's called Geddam Gang. Veedi intlo vaadi intlo vaadi intlo veedi intlo mama intlo atta intlo atta poi nilanti mental dorukupoyanu anta karma edara goonjalu maatladukutara re veerathvam anavasaram mundu roadlo venaka roadlo mama roadlo mami roadlo mami roadlo mama roadlo.